చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మాట్లాడడానికి ఏమి లేదండి, ఎందుకంటే మా గురువుగారు విశ్వనాథ్ గారు నెల రోజులు కాలేదు ఆయన వెళ్ళిపోయి. ఆయన వెళ్ళిపోయిన బాధ ఇంకా మాకే తీరలేదు. ఆవిడకి బాధ తీరకుండా వెళ్ళిపోయారు ఆవిడ. అంతే ఆయన పిలిచినట్టు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు. చాలా గొప్ప దంపతులు ఆవిడ. ఆయన పోయిన రోజు నుంచి కోలుకోలేదు ఆవిడ. చివరికి నెల చిరక్కుండానే వెళ్ళిపోయారు ఆవిడ. చాలా గొప్ప అనుబంధం చెప్పడానికి వెళ్ళాను. వారి ఆత్మకి శాంతి కలగాలి. అలాగే నెలలో రెండు బాధాకరమైన సిచ్యువేషన్స్ తట్టుకోవడానికి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఒక రకమైనటువంటి పరిశ్రమ, పరిశ్రమలో ఏ రకమైన మచ్చ లేకుండా 60 సంవత్సరాల జీవితాన్ని జీవించినటువంటి సౌజన్యమూర్తి కీర్తిశేషాలు విజయలక్ష్మి గారు, శ్రీమతి విశ్వనాథ్ గారు అటుకుండు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ భర్త యొక్క చలనచిత్ర సీమలో అడుగుజాడల్లో ఆవిడ నడుస్తూ ఒక మంచి పేరు ప్రతిష్ట సంపాదించినటువంటి ఆవిడకు పైలోకాల్లో మంచి స్థానం ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నారు. కొద్ది వ్యవధిలోనే ఇద్దరు మరణించటము అంటే ఆ కుటుంబానికి దుఃఖం. దుఃఖాన్ని దిగమంగి మరణం అనివార్యం కాబట్టి, మరణం నీడలాంటిది కాబట్టి అనివార్యమైన మరణాన్ని ఎవరైనా తప్పించలేం. భగవంతుడి యొక్క దైవ అందరూ కూడా ధర్మ విశ్వాసం ఉన్న వ్యక్తులు. ఆ కుటుంబం అంతా కూడా నాకు ఒక 20 సంవత్సరాల అనుబంధం విశ్వనాథ్ గారితో. చాలా సందర్భాల్లో నన్ను గురువు గారిని సంబోధించేవాడు. ఆ మహానుభావుని స్మరిస్తూ ఆవిడకు మంచి స్థానం ఇవ్వాల్సిందిగా పరదేవతను ప్రార్థిస్తున్నాను.